paisa. No. I'm very busy. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుంకి కొట్టించాలి. యా. ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చే గారికి అల్లుండి. నే గిల్లుండి. అయితే ఎల్లు గిల్లు. గిల్లుతా. ఎల్లు. యా. ఐ హావ్ నో టైం టు డూ దట్. మిస్టర్ మేల్కోటే, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ బల్లా. భయంత బల్లా. భయంత బల్లా? యా. డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేని. రియల్లీ? ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉప్స్. I'm sorry. ఓ బుచ్చగారు, బుచ్చగారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారే బుచ్చే గారిని కలిశారు. బుచ్చే గారితో సోనియా గాంధీ, బుచ్చే గారితో జార్జ్ బుష్, బుచ్చే గారితో రజనీకాంత్, బుచ్చే గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులాగా ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మేల్కోటే, బుచ్చే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా యా యా. బుచ్చే గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేము చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. సో యూ ఆర్ వెరీ లక్కీ. యా యా. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని ముస్తున్న కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్, వై నాట్? హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చే గారికే ఇస్తాం. ఐ థింక్ వీ షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. ఎనీవే మిస్టర్ రాస్. బుచ్చయ్య, అప్పుడప్పుడు జీతాలు, ఎప్పుడోసారి బోనస్లు. వీళ్ళొకళ్ళు వీళ్ళు సంపాదించింది నాకే సరిపోదు. పైగా జీతాలు బోనస్లు నేనెక్కడి స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నా అండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. వెంటనే స్ట్రైక్ ఆపించాలి అంతే కదా సార్? అంతే. స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెడేస్తాను సార్. వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది? అసలు తప్పలేదు సార, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా, నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. ఏంటయ్యా యాతనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము మూడేళ్ళ నుంచి పనిచేస్తుంటే కనీసం మూడు నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరు ఇచ్చారయ్యా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరు ఇచ్చారయ్యా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్లి బాంబులేసి రమ్మంటాడు. దోలుదేరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైమ్ లో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే? ఎవడ్రా బాస్? మూడు నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్ తోనే చెప్పిస్తాను. బుచ్చమావయ్యా, మీ కళ్ళతో మీరే చూశారుగా. రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీని అయితే మనిషికి ఒక ఫ్లాట్, కారు, కారుకు ఒక డ్రైవర్, డ్రైవర్ కు ఒక భార్య, భార్య చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్. పిచ్చి మురుగా. హలో. హాయ్. రే సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరి ఏమనుకున్నారు విశ్వంగాడు మాయ? వెంటనే మీ అమ్మాయిని చడి పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? ఫ్రెండ్స్, ద కాంట్రాక్ట్ ఇస్ అవార్డెడ్ టు ద బుచ్చి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బుచ్చయ్య. ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో విశ్వ,
జస్ట్ ఎ మినిట్. హలో సార్ మురుగన్ సార్. హలో మురుగ, వన్ సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. అయ్యో. ఓకే, ఉంటాను. వాట్ ఎ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్ లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్ లో పడతారేమో అని మా భయం సార్. నాకు డేంజర్. Never in my life. Buchaya, Buchaya. Buchayapalli Buchaya gariki vandanalu. Evaru meeru? Namaskaram. నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతి లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి, మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు, కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోయిన ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. ముచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి, అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషం, టెన్షన్? సంతోషం, అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత దొరికేరు స్వామి? శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి, స్వామి అంటుంది నెట్టి బాస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు, ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి, మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం, మీరు ఇక్కడే ప్రొసీడ్ అయిపోండి. ఇడియట్. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్ట సుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు, ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఏది బారసింహరాని? ఎవరు? ఎవరైతే ఏం లే, మహాపతివ్రతలా ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. ఇచ్చిదానా? ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరునో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్ కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా, మీరు ఏ బల ప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యని ఎలా అవుతాను? నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు నువ్వు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఇది మంగమ్మ శపథం కాదు, ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళం జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు, చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే. ఏమైంది? ఆ శిశిరాకి స్విమ్మింగ్ పూల్ కెళ్తే ఆ మురుగన్ గారు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావంటే విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పద పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తది, కంగారు పడకు. హాయ్. హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. ఆస్కో.
అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళలో దూకు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలో వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు దూకు. నీకు ఈత వచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకుని వస్తాను. సీ యు. ఇదే శత్రునాశన ఆయుధం, గుడుగాస్త్ర. ఏం చేస్తావు చూడు. ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? మునుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? మునగలేదు. ఏ ఆ పిల్ల మునగనిస్తాగా? ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. అబ్బా ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను కూడా చూడలేను. గుడిగడెట్టి